హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏమిటంటే, మనం యూట్యూబ్ క్రియేటర్స్ ఒక వీడియోని షెడ్యూల్ యూట్యూబ్లో అప్లోడ్ ఎలా చేయాలి, షెడ్యూల్ ఎలా పెట్టాలి అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. అందుకన్నా ముందు మీ అందరికీ ఒక ప్రశ్న, మీకు ఎటువంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు, అలాగే మీరు మా నుంచి ఎటువంటి వీడియోస్ కోరుకుంటున్నారు, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, మీరు ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని షేర్ చేసుకుని యూట్యూబ్ అని క్లిక్ చేయాలి. నేనైతే యూట్యూబ్లో పెట్టాను, నేను వెళ్తాను ఫ్రెండ్స్. ఓకే యూట్యూబ్, ఓకే నావిగేట్ అప్. ఇప్పుడు రైట్ స్వైప్ చేయాలి ఫ్రెండ్స్, రైట్ స్వైప్ చేద్దాం. Add details. Next. Left trim handle. Right trim handle. Swami Tech the logo. Okay friends, ఇది మన యూట్యూబ్ ఛానల్ నేమ్. ఇంతకు ముందే మీకు ప్లే పాస్ కూడా వస్తుంది, అది యూట్యూబ్ క్రియేటర్స్కి, యూట్యూబ్ అప్లోడ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మీరు కూడా చూసుకోవచ్చు. ఓకే టైటిల్ ఫ్రెండ్స్, టైటిల్ కూడా మీరు ఇచ్చేయండి. మీ యొక్క వీడియోకి ఏ టైటిల్ అయితే ఆ టైటిల్ అయితే ఇచ్చేసాను, నేను టైటిల్ అయితే ఇచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, టైటిల్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు మనం రైట్ సైడ్ చేసేద్దాం. ఇది వచ్చేసి డిస్కషన్ అనమాట. మీ యొక్క వీడియోకి మీరు కూడా ఒక డిస్కషన్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ సైడ్ చేద్దాం. ఇక్కడ పబ్లిక్ అని ఉంది, ఇక్కడ పబ్లిక్ అని ఇలాగే ఉంచేస్తే, ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేసేస్తే అప్లోడ్ అయిపోయింది. ఇప్పటికిప్పటికి మనకి ఇప్పటికిప్పుడు పబ్లిక్ అవసరం లేదు కాబట్టి, మనం ఒక షెడ్యూల్ని పెట్టాలి కాబట్టి దీని మీద ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ట్యాప్ చేద్దాం. ఓకే ట్యాప్ చేస్తే కనుక ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. రైట్ స్వైప్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే సెట్ విజిబిలిటీ, బ్యాక్, పబ్లిక్ నౌ, అంటే ఇప్పటికిప్పుడు పబ్లిక్ అయిపోయింది, మనకి ఇప్పటికిప్పుడు అవసరం లేదు షెడ్యూల్. ఓకే పబ్లిక్ ఎనీవన్ సర్చ్. ఓకే సెట్ ఓకే అన్లిస్ట్. ఓకే ప్రైవేట్ అంటే మీరు మాత్రమే చూస్తారు, పబ్లిక్ అయితే చూడరు. ఇక్కడ షెడ్యూల్, ఓకే మనం షెడ్యూల్ పెట్టాలి. ఇప్పుడు చూద్దాం షెడ్యూల్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, షెడ్యూల్ ఉంది, దీని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఒకసారి రైట్ సైడ్ చేయండి. ఓకే ఇక్కడ చెక్ బాక్ అన్చెక్ ఉంటుంది, ఇక్కడ చెక్ చేయాలి ఫ్రెండ్స్. చెక్ చేద్దాం. ఓకే చెక్ చేస్తే కనుక ఇప్పుడు మనం ఇక్కడ ఏం వస్తుందో చూద్దాం. రైట్ సైడ్ చేద్దాం. ఓకే పబ్లిక్ నౌ షెడ్యూల్ పబ్లిక్ పబ్లిక్. ఓకే జూలై 24 ఉంది, మనకి జూలై 24 ఉంది. ఈరోజు 23 కదా, ఈ యొక్క వీడియో ఈరోజు 23 అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. 23:04 PM ఇప్పుడు రికార్డ్ చేస్తున్న వీడియో వచ్చేసి మీకు మండే 26న వస్తుంది అనమాట. ఓకే ఇప్పుడు దీని మీద ట్యాప్ చేయాలి మనం. ఓకే 2021 సాటర్డే అని వచ్చింది, మనకి ఫ్రైడే అప్లోడ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రైట్కి స్వైప్ చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి లెఫ్ట్ స్వైప్ చేద్దాం. దీని మీద ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ మీకు కొంచెం హోమ్ బటన్ బ్యాక్ బటన్ ఉంటుంది కదా, కొంచెం పైన క్యాన్సిల్ ఓకే ఉంటుంది ఫ్రెండ్స్. క్యాన్సిల్ రైట్ స్వైప్ చేస్తే ఓకే దీని మీద ట్యాప్ చేసేయాలి. ఓకే 12 అవర్స్. ఇప్పుడు మనం డేట్ అనేది సెలెక్ట్ చేస్తాం, ఇప్పుడు మనకి టైం అనేది సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రైట్ సైడ్ చేద్దాం. 00:00 పిక్ ఏఎంలో ఉంది, మీరు మార్నింగ్ అయితే ఏఎంలోనే ఉంచవచ్చు, నేను ఈవినింగ్ కాబట్టి పిఎం పెడతా. నాట్ టిఎం పిఎం. ఓకే టిక్ చేస్తాం. ఇప్పుడు ఈవినింగ్ 4 PMకి అప్లోడ్ అవ్వాలి కాబట్టి రైట్ సైడ్ చేద్దాం. 1, 2, 3, 4 మీద టిక్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు హోమ్ బటన్ కరెక్ట్గా కొంచెం పైన క్యాన్సిల్ ఓకే ఉంటుంది ఫ్రెండ్స్. క్యాన్సిల్ రైట్ సైడ్ చేస్తాం. ఓకే ఓకే ఇక్కడ చెప్పింది కదా జూలై 23 ఫ్రైడే 4:00 PM అని, అంటే ఈరోజు ఈవినింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రైడే 23 నేను రికార్డ్ చేస్తున్న వీడియో అయితే 23న రికార్డ్ చేస్తున్నాను అనమాట. రికార్డ్ చేస్తున్న వీడియో వచ్చేసి 26 వస్తుంది అనమాట. ఓకే ఇప్పుడు బ్యాక్ వచ్చేయాలి.
ఓకే బ్యాక్ వచ్చేసి ఇక్కడ పబ్లిక్ లో ఓకే ఇంతకు ముందు ఫస్ట్ అయితే మనకు పబ్లిక్ ఉంది ఇప్పుడు ఏంటి జూలై 3rd ఫ్రైడే 4 PM అని ఉంటుంది అనమాట మనం షెడ్యూల్ పెట్టేసాం ఇప్పుడు రైట్ టైప్ చేద్దాం లొకేషన్ మీరు లొకేషన్ ఇవ్వాలనుకుంటే లొకేషన్ కూడా ఇవ్వచ్చు యాడ్ లొకేషన్ ప్లేలిస్ట్ కూడా వీడియోని జాయిన్ చేయవచ్చు ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు పైన మీకు నెక్స్ట్ ఉంది కదా రైట్ సైడ్లో దీని మీద ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు సెలెక్ట్ పీపుల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏం అవసరం లేదు ఇక్కడే మీరు నెక్స్ట్ అని క్లిక్ చేసిన సాటే రైట్లోనే పైన అప్లోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ దీని మీద ట్యాప్ చేసేద్దాం ఓకే యూట్యూబ్ యువర్ వీడియోస్ వచ్చేసినాయి ఇప్పుడు రైట్ వైపు చూసేద్దాం యువర్ వీడియోస్ కాస్ట్ సర్చ్ మోర్ ఆప్షన్ సార్ట్ బై ఓకే ఫ్రెండ్స్ 14 minutes అప్లోడ్ 14% అప్లోడ్ అయిపోయింది 50 seconds అయితే ఉండాలి నోటిఫికేషన్లో ఎంత పర్సెంట్ అయిందో చూద్దాం recording in progress okay pause నేను రికార్డ్ చేస్తున్నా కాబట్టి ఈ రకంగా వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ 37 MB అయితే అప్లోడ్ అయింది ఉన్నదైతే 58 MB అన్నమాట ఈ రకంగా మనం అప్లోడ్ చేయొచ్చు ఫ్రెండ్స్ నేను బ్యాక్ వస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అప్లోడ్ అయిపోయింది అన్నమాట చూపిస్తాను ఓకే అప్లోడ్ అయిపోయిన తర్వాత కూడా యూట్యూబ్ తీసుకోవాలి కాబట్టి ప్రాసెస్ అయితే అవుతుంది నేను హోమ్కి వస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను హోమ్కి రావటం అయితే జరిగింది ఈ రకంగా మనం ఒక వీడియోని యూట్యూబ్లో షెడ్యూల్ ఈ రకంగా చేయవచ్చు ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన గన్ సింబల్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకున్నట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీ యొక్క మెయిల్కి మీ యొక్క మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్ మీ యొక్క సలహాలు సూచనలు నా కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్ యూ